అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించారని చెప్తూ ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది దీంట్లో ఎంత నిజముందో చూద్దాం ఫ్యూ రీసెర్చ్ సెంటర్ రెండు వేల పదిహేనులో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఏడు మరియు పద్నాలుగు మధ్య అమెరికాలో క్రైస్తవుల జనాభా పది శాతం తగ్గింది రెండు వేల ఏడులో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా ఉన్న క్రైస్తవుల సంఖ్య రెండు వేల పద్నాలుగులో పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది కాగా ఇదే సమయంలో అమెరికాలోని హిందూ మరియు ముస్లింల జనాభా రెట్టింపు అయ్యిందని ఈ నివేదిక పేర్కొనింది రెండు వేల ఏడు మరియు పద్నాలుగు మధ్యలో హిందువుల జనాభా శాతం సున్నా పాయింట్ నాలుగు నుండి సున్నా పాయింట్ ఏడు శాతానికి పెరిగిందని అదేవిధంగా ముస్లింల సంఖ్య సున్నా పాయింట్ నాలుగు నుండి సున్నా పాయింట్ తొమ్మిది శాతం పెరిగిందని ఫ్యూ అధ్యయనం వెల్లడించింది దీనితో అమెరికాలో హిందూ మతం నాలుగవ పెద్ద మతంగా అవతరించింది అయితే ఈ అధ్యయనం ప్రకారం అమెరికాలోని హిందువుల జనాభాలో వలస వచ్చిన వారి సంఖ్య ఎక్కువ ఉంది అత్యధికంగా తొంభై ఒక్క శాతం మంది ఆసియా మూలాలకి చెందినవారు కాగా కేవలం నాలుగు శాతం లేదా అంతకంటే తక్కువ శాతం మంది తెలుపు నలుపు లాటినో లేదా మిక్స్ మూలాలకి చెందినవారు ఇదిలా ఉంటే రెండు వేల ఏడు మరియు పద్నాలుగు మధ్య కాలంలో తమను ఏ మతానికి అనుబంధం కాము అని చెప్పిన వారి సంఖ్య పెరిగింది ఈ కాలంలో వీరి సంఖ్య ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు పెరిగి ఐదు పాయింట్ ఆరు కోట్లకు చేరుకుంది తరాలు మారి కొత్త తరాల వారికి మత విశ్వాసాలపై నమ్మకం తగ్గిపోవడం క్రైస్తవుల సంఖ్య తగ్గడానికి ఒక కారణమని ఈ నివేదిక వెల్లడించింది రాబోయే రోజుల్లో అమెరికాలో హిందువుల జనాభా పెరుగుతుందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది రెండు వేల పదిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో అమెరికాలో ఉన్నవారి శాతం సున్నా పాయింట్ ఆరు కాగా ఈ సంఖ్య రెండు వేల యాభై కల్లా ఒకటి పాయింట్ రెండు శాతం వరకు చేరుకుంటుందని తెలిపింది అయితే ఈ రిపోర్ట్లో అమెరికాలో క్రైస్తవాన్ని విడిచి హిందూ మతంలోకి మారుతున్నట్టు మాత్రం చెప్పలేదు పైగా అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవాన్ని విడిచి హిందూ మతంలోకి మారినట్టు ఎక్కడ ఆధారాలు కానీ రిపోర్ట్స్ కానీ లేవు కాబట్టి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమవుతుంది రెండు వేల పదహారులో ఒకసారి విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది ముస్లింలు మరియు క్రైస్తవులు హిందూ మతంలోకి మారంటూ వ్యాఖ్యలు చేశాడు కానీ ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు ఆయన అందించలేదు ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తకు ఇదే ఉంటుంది రెండు వేల పదహారులో ప్రవీణ్ తొగాడియా ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి ఈ వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉంది ఇదిలా ఉండగా ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఎక్కడిదనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ ఈ వీడియో ఇస్కాన్ ఇటీవలే జూలై రెండు వేల ఇరవై మూడులో లండన్ నగరంలో నిర్వహించిన రథయాత్రకు సంబంధించింది అంటూ పలు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు అయితే అధికారిక సమాచారం ప్రకారం ఇస్కాన్ జూలై రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలలో రథయాత్రలు నిర్వహించింది అమెరికాలో కూడా ఈ రథయాత్రలు నిర్వహించింది మొత్తానికి అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారారు అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఇది తప్పుదోవ పట్టిస్తుంది సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి తెలుగుకు సబ్స్క్రైబ్